హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. అమ్మ, నాకు గోంగూర చికెన్ కావాలి. అమ్మ, నాకు ఓన్లీ చికెనే కావాలి, గోంగూర వద్దు అనే పిల్లల బెడద తప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒకే సమయంలో 2 టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పదండి, ఒకటి నార్మల్ చికెన్, ఇంకొకటి గోంగూర చికెన్. ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి ఉడకబెట్టండి. అందులో 2 పచ్చిమిరపకాయలను వేసి మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఒక కడాయిలో వేసుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం పచ్చివాసన పోయాక సన్నగా కట్ చేసిన టమాటాలను వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు కనీసం గంట సేపైనా ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ని వేసి బాగా కుక్ అవ్వనివ్వండి. చికెన్లోని వాటర్ ఈ విధంగా పైకి తేలుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అందులోనే కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి చికెన్ను బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వాటర్ పోసుకొని మూత పెట్టి చికెన్ని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ ఇలా దగ్గర పడుతున్నప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి చికెన్ గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఇప్పుడు ముందుగా కుక్ చేసిన గోంగూరని బాగా నూరి వండిన కర్రీలో 1/2 తీసుకొని కలుపుకోవాలి. అంతే, 1/2 గోంగూర చికెన్, 1/2 మామూలు చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందాల చిన్ని చినుకుననే తిడుగే దానుంది అని తెలియకనే తిరిచా ఏడేడు రంగు తణుకులనే నలుపే చేరింది విధిలా ఏమైనా తప్పంతా నాదేలే చూపించగలరే నీకిచ్చా దిగు మనసా మన్నించమంటూ అడగనులే తెలిసే ఇంకొకసారి జరగదులే కనులే కన్నీరు ఇంకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.